హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుజరాత్లో ఆంధ్ర పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాస మహర్షి అంబరీషునికి శాపం ఇచ్చి ఇంకా ఆయన కోపం చల్లారకపోవడంతో మళ్ళీ శాపం ఇవ్వగా అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాన్ని వదులుతాడు కదా, విష్ణు చక్రాన్ని పంపించినప్పుడు దుర్వాస మహర్షి ప్రాణభయంతో మొత్తం ముల్లోకాలు పారిపోతాడు కదా. తర్వాత జరిగింది ఈ కథలో తెలుసుకుందాం. ప్రాణభయంతో దుర్వాసుడు అన్ని లోకాలు సంచరించి చెట్టు చివరిగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరుకున్నాడు. హే జగన్నాథ, హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ ధర్మచక్రం నన్ను చంపడం కోసం వస్తుంది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభితమైన నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవమైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు, కానీ నువ్వు అద్బ్రాహ్మణుడివి, రుద్రాంశ సంభూతుడివి అయి ఉండి కూడా అంబరీషుడిని అకారణంగా శపించావు. పార్ణకు వస్తానని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాద్దాల్చుకున్నవాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. నిషిద్ధ ఆహారాలకు కూడా నీటిపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది. ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు. అయినా సరే అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలు పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను, కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకాపవాదు నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుడి హృదయం చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అన్నవాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషిప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్టుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందరగిరిని మూపున ధరించి దానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడినే అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాసనం గల నరసింహ రూపావతారధారుణ్ణి అవుతాను. సర్వదేవతా సంరక్షణం కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడిని అవుతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణునై దుర్మదులైన రాజులను చంపుతాను. రావణ సంహారం కోసం ఆత్మజ్ఞానశూన్యుడై, అంటే నేనే భగవంతుణ్ణి అనేది మరిచిపోయి మాయామానుష విగ్రహుడి అయిన దశరథ రాముడిగా అవతరిస్తాను. ద్వాపరయుగంలో జ్ఞానిని బలిష్ఠిని అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరాముడికి తమ్ముడిగా కృష్ణుడిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపమోహం కోసం పాషాండమాత ప్రచారకుడినై పుడతాను. ఆ యుగాంతంలో శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడిగా ప్రభవిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలు ఆయా అవతారాల్లోని లీలలు ఎవరు విన్నా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచులు అయిపోతాయి. దేశ కాల వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదంచే ప్రవచించబడుతుంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీయ భాషిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకు నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడైన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కాబట్టి మళ్ళీ శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని పంపించాను. 26వ అధ్యాయం సమాప్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.